నాకు మూవీ చాలా 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 నచ్చింది. డైరెక్టర్ కానీ మొత్తం ఎంటైర్ క్రూ కానీ ఆ మూవీ ద్వారా అసలు ఒక గేమ్కి ఒక స్పోర్ట్స్మెన్కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలన్న దాని గురించి చాలా బాగా చెప్పారు. అండ్ త్రూ హాకీ చెప్పారు. రావు రమేష్ గారి డైలాగ్స్ అయితే మీరు సూపర్ యాక్సెంట్. నాకు సందీప్ హాకీ ఆడడానికి ఫస్ట్ టైం గ్రౌండ్లోకి దిగేటప్పుడు ఆడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చింది. ఆ స్టోరీలో అయితే నాకైతే మాత్రం ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపించింది అండి. ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఫర్ ద ఫ్రెండ్షిప్ అండి. అండ్ సినిమా బాగుంది. ఏ1 ఎక్స్ప్రెస్ డెబ్యూటీ డైరెక్టర్ బాగా తీసాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అంతా చాలా బాగుంది. ఆ స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే క్రేజీ. నాకైతే ఓవరాల్గా సినిమా గురించి ఒకటి చెప్తా, బ్లాక్ బస్టర్ మూవీ రాసి పెట్టుకోరి, పక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చాలా బాగుందండి. మొత్తం అసలు ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఆ సాంగ్స్ కానీ డ్యాన్స్, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మాకు ఇంత మంచి సినిమాని ఇచ్చినందుకు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత, సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సినిమా చాలా బాగుంది. మన ఇండియాలో హాకీ గురించి అసలు లేదు కదా, కానీ మన ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ గురించి బాగా చూపించాడు. సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. సిక్స్ ప్యాక్ అబ్బో, నేనైతే విజిల్స్. మురళీ శర్మ, రావు రమేష్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, వీళ్ళు ఈ ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు. సినిమా 20 మినిట్స్ మొత్తం గేమ్ ఉంటుంది, అది బాగా చూపించారు. ట్రావెల్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. నేను ఆ స్టోరీ చూసి ఇన్స్పైర్ అయినా అంటే నేను కూడా హాకీ నేర్చుకొని నేషనల్ ఆడాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇండియన్ హాకీ బేస్ చేసి ఇచ్చేసారు. డెబ్యూ డైరెక్టర్ డెనిస్ గారు రియల్లీ డన్ ఏ గుడ్ జాబ్. మూవీ చాలా చాలా బాగుంది. స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఇప్పుడు మనం చూస్తే కామెడీనో ఎమోషన్స్ మాత్రం పెడతాం కదా, ఇక్కడ స్పోర్ట్స్ని మన ఫ్రెండ్స్ ఎమోషన్స్తో యాడ్ చేసి చాలా బాగా చూపించారు. ఏ1 ఎక్స్ప్రెస్ ఇస్ లైక్ అ సూపర్ హిట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, కంపల్సరీ చూడాల్సింది. ఏ1 ఎక్స్ప్రెస్ పేరు నిలబెట్టుకుంటుంది. మన ఈ హాకీ టీమ్ని ఎలా ప్రమోట్ చేయాలో బాగా చెప్పారు. గేమ్ స్పిరిట్ని ఎంకరేజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ, నాకు నచ్చింది. సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం ఇందులో సిక్స్ ప్యాక్ మావాడు తగ్గలేదు, ఒక రేంజ్ లో వర్కౌట్ చేసిండు. కట్టిగా ఇచ్చేవాడేసింది అన్న, మొత్తం గూస్ బంప్స్ అన్న. మరొక రావుని చూసుకున్నాను నేనైతే, అంటే సిక్స్ ప్యాక్ తోటి మొత్తం హైలైట్ ఉన్నాడన్న. సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటాయన్న, ఏడిపించేసిండు అన్న ఎమోషన్ అయితే. ఎక్సలెంట్ అన్న, సూపర్. స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఉంటే మస్ట్ వాచ్.